ఈరోజు శ్యామ్ సింగ్ రాయ్ రాయల్ ఈవెంట్ అండ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. మరికొద్ది సేపట్లో మనం థియేట్రికల్ ట్రైలర్ చూడబోతున్నాము. డైరెక్టర్ రాహుల్ సంక్రతియ ఎంత డెడికేటెడ్ అంటే తను వర్క్లో ఉన్నాడు, అందుకనే ఈరోజు రాహుల్ ఇక్కడికి రాలేకపోయాడు. బట్ వీఆర్ గోయింగ్ టు సీ ద థియేట్రికల్ ట్రైలర్ వెరీ సూన్. Yes, Kriti, congratulations. Thank you so much. First movie, super duper hit. You are a sensational star. Very few people get that opportunity. Modati cinema tone inta success ni santam cheskovadamu. So what would you like to say? Thank you so much, Varangal. Ela unnaru, baunnara? Andariki namaskaram. Ippudu I think few minutes lo manam ట్రైలర్ చూస్తాము, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎక్సైటెడ్గా ఉన్నారా? కానీ ట్రైలర్ కంటే ప్రేమ మా శ్యామ్ సింగ్ రాయ్ సినిమాకి ఇస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఈ సినిమాలో పర్ఫార్మెన్సెస్, విజువల్, ఎగ్జిక్యూషన్, లైక్ ఇట్స్ ఆల్ అ ట్రీట్ టు వాచ్ అండ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ సేఫ్గా మాస్క్లు వేసుకొని థియేటర్కి వచ్చి థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాని చెప్పినటువంటి బెంగాలీ డైలాగ్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేదండి, ఐ థింక్ దీని తర్వాత అందరూ అది కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారేమో. ఎనీవే, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇందులో మీ క్యారెక్టర్ పేరు? మేము నా క్యారెక్టర్ పేరు కీర్తి. Kriti became Kirti. Thank you. First day in combination with mana natural star Nani tho work chesinappudu, what was the experience facing the camera and Nani? Actually Nani garu ante naaku maa family ki chaala chaala ishtam and నా రెండు సినిమాలోనే ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. హీస్ రియలీ నైస్ టు వర్క్ విత్. వెరీ నైస్. అండ్ ప్రొడ్యూసర్ గారు వెంకట్ బోయిన్పల్లి గారు ఈ సినిమాతోనే ఫస్ట్ టైం హీఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ద ప్రొడ్యూసర్ అండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాని అందిస్తున్నారు. వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ అబౌట్ వెంకట్ గారు? రియలీ రియలీ స్వీట్. వెంకట్ గారు మీరు ఎక్కడున్నారు? వెంకట్ గారు ఒక్కసారి మా థ్యాంక్ యూ సో మచ్, మా వరంగల్ ప్రేక్షకులందరి కోసం మెల్లిగా అలవాటు చేసుకుంటున్నారు వెంకట్ గారు కూడా ఇది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు ఫర్ బీయింగ్ సో స్వీట్. అండ్ ఆ డైరెక్టర్ రాహుల్ టాక్సీ వాళ్ళ సినిమా తీశారు కదా ఫస్ట్, ఆ టాక్సీ ఎక్కి మొత్తం ఇండియా అంతా తిరిగేద్దాం అనుకున్నట్టున్నాడు. డైరెక్ట్ టాక్సీలో నుంచి కలకత్తా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎట్ వస్తాడో ఏమిటో, ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో ఉన్నాడు కదా. హౌ వాజ్ ఇట్? సో రాహుల్ గారు ది రెండో సినిమా కానీ అలా అనిపించలేదు, బికాజ్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్ అండ్ హీ వాజ్ సో క్లియర్ అబౌట్ వాట్ హీ వాంటెడ్. సో ఇట్ నెవర్ ఫెల్ లైక్ ఇట్ వాజ్ ఎ సెకండ్ ఫిల్మ్. హీ వాజ్ సో కాన్ఫిడెంట్ అండ్ స్ట్రేట్. ఓకే, సో మీరు ఒక స్పెషల్ రిక్వెస్ట్ అన్నారు నాతో, ఈ సినిమాలోని ఒక సాంగ్ మీరు ఇక్కడ పాడాలనుకుంటున్నారు అని. ఓ, రెండు సాంగ్లు పాడాలనుకుంటున్నారా? ప్లీజ్ అంత టైం లేదు, ఒక సాంగ్ అయితే పాడేటువంటి అవకాశం ఉంటుంది, బికాజ్ రెండో సాంగ్ సాయి పల్లవి గారు పాడతానని చెప్పారు. ఓ, ఆవిడ కూడా రెండు సాంగ్లు పాడతారంట. ఓకే, మీరు ఒకటి పాడేసి వెళ్ళండి అయితే. లేదండి, అవునండి, కాదండి, మీ తెలుగు చాలా ముద్దుగా ఉందండి, చాలా బాగా మాట్లాడారండి. థ్యాంక్ యూ సో మచ్, ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అండ్ పుల్లింగ్ యువర్ లెగ్. సాయి పల్లవి టెన్షన్ వద్దు, ఓకేనా, మిమ్మల్ని పాట పాడించంలేండి. ఏదో మీరు ఆ రెండు స్టెప్పులు వేసేసారు, మాకు కూడా వరంగల్ వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే చెప్తున్నా మీ బదులు నేను వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరంగల్ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఓకే, ఐ హావ్ వన్ మోర్ థింగ్ టు సే. ఓకే, ఈ క్రిస్మస్ మాత్రం శ్యామ్ సింగ్ రాయ్ దే. ఎస్, ఒక్కరోజు ముందు వచ్చేస్తుంది అంతే, డిసెంబర్ 24th. థ్యాంక్ యూ సో మచ్ కృతి, థ్యాంక్ యూ.